రాష్ట్రంలో వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను న్యూఢిల్లీ నిర్వచన్ సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ సమీక్షించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటనకు, శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లను, తీసుకుంటున్న చర్యలను ఈ సమావేశంలో ఆయన సమీక్షించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల తర్వాత సైలెంట్గా ఉన్న టీడీపీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు తొలిసారి స్పందించారు. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై ఒకే ఒక్క మాటలో చెప్పేశారు. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు టీడీపీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి కాలుష్యం కారణంగా డయేరియా ప్రబలిన మొగల్రాజపురంలో జిల్లా ఆరోగ్య శాఖ వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో వివిధ అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి సుమారు 50 మందికి వైద్య సేవలను జిల్లా సిబ్బంది అందించారు. ఈ ప్రాంతంలో జరిగిన మరణానికి డయేరియా కారణం కాదని జిల్లా వైద్య అధికారిని సుహాసిని తెలిపారు. మొగల్రాజపురంలో డయేరియా వ్యాధితో మృతి చెందిన కుటుంబానికి తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని, బాధితులకు 20,000 రూపాయలు తక్షణ సాయంగా ఇవ్వాలని సిపిఎం నేత సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో పలుచోట్ల మంచినీళ్ల పంపుల్లో కలుషిత నీళ్లు వస్తున్నాయని పలుసార్లు నగరపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. డయేరియా వ్యాధితో నగరవాసులు ఇబ్బందులు పడుతుంటే నగరపాలక సంస్థ అధికారులు, పాలకులు నిద్రపోతున్నారని ఆయన ఆరోపించారు. తుళ్ళూరు సబ్ డివిజన్ పరిధిలో 25 సమస్యాత్మకమైన గ్రామాలను గుర్తించామని డిఎస్పి అశోక్ గౌడ్ తెలిపారు. అడిషనల్ ఎస్పి జయరాం రాజు ఆదేశాల మేరకు సమస్యాత్మక గ్రామాల పరిశీలన చేశామని తెలిపారు. 25 గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, జూన్ 3వ తేదీ సాయంత్రం నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు ట్రాఫిక్ దారి మళ్లింపు చేపట్టామన్నారు. కౌంటింగ్ రోజు గెలిచిన వారు ఎటువంటి సంబరాలకు అనుమతి లేదని, ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో రైతు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జూన్ 15, 16, 17 తేదీలలో ఏలూరులో రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నామని, ఈ మహాసభలకు రైతు కూలీ సంఘం ఉమ్మడి కృష్ణ అధ్యక్షుడు రాంబాబు తెలిపారు. ఈ మహాసభలకు వ్యవసాయ సంఘం నేతలు, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి ఒడ్డేతో పాటు జేడీ లక్ష్మీనారాయణ ప్రముఖులు హాజరవుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ పాఠశాలల కళాశాలల్లో బ్రిడ్జ్ కోర్సు పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి 1,00,000 రూపాయలు వసూలు చేసి నిర్బంధ విద్యను అభ్యసించిన సంస్థలపై విద్యాశాఖ అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి సాయి కుమార్ డిమాండ్ చేశారు. కాసులకు కక్కుర్తి పడి కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా సెలవు దినాలలో పాఠశాల, కాలేజీలు, తరగతులు నిర్వహించడం చాలా దారుణమన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ప్రైవేటు విద్యా సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కాజా టోల్గేట్ వద్ద ఆవుల అక్రమ రవాణాన్ని మంగళగిరి రూరల్ పోలీసులు అడ్డుకున్నారు. కంటైనర్ గుట్టుచప్పుడు కాకుండా 60కి పైగా ఆవులు తరలిస్తుండగా వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న లారీని మంగళగిరి రూరల్ స్టేషన్కి కాకుండా గుంటూరుకి తరలించడం పలు అనుమానాలకు తావిస్తుంది. లారీలో బర్రెలు ఉన్నాయో ఆవులు ఉన్నాయో తెలియని అయోమయ స్థితిలో రూరల్ పోలీసులు సమాధానాలు చెబుతున్నారు. మూగ జీవాల వేదన అరణ్య రోదనగా ఉంది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. మొగల్రాజపురంలో డయేరియాతో వ్యక్తి మృతి చెందిన ఘటన నగరవాసులను ఉలిక్కి పడేలా చేసింది. అసలు అక్కడ ఏం జరుగుతుందనే ఆందోళన నగరవాసులను పట్టిపీడుస్తోంది. మంచినీటి కుళాయిల ద్వారా కలుషిత నీరు సరఫరా కావడంతో డయేరియా వచ్చి స్థానికులు అనారోగ్యం పాలవుతున్నారని విపక్ష పార్టీలు ఆరోపిస్తుంటే, 48 గంటలు దాటిన తర్వాత అసలు విషయం అర్థమవుతుందని జిల్లా అధికారులు చెబుతున్నారు. కలుషిత నీటి వల్లే స్థానికులు అనారోగ్యానికి గురైతే నగరపాలక సంస్థే బాధ్యత వహించాలన్నారు.